गुड मॉर्निंग फोर्ड समर्पिस्तున్న बिजनेस ब्रेकफास्ट शो की स्वागत एशियन मार्केट्स मॉर्निंग वीक सेशन्स अक्रॉस एशिया कोनसागुतुन्नायि ऑल एशियन इंडिसेस आर इन लॉसेस लास्ट नाइट वॉल स्ट्रीट चाला चाला वीक क्लोज अयिंदी नास्डाक 3% नष्टपोयिंदी सो सेप्टेंबर नेल मार्केट्स की ఒక పీడకలగా మిగిలిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అమెరికన్ మార్కెట్స్ ఆఫ్ కోర్స్ లాస్ట్ 6 మంత్స్ భారీ ర్యాలీస్ చూసాం అండ్ గత 4 వారాలుగా అదే స్థాయిలో అమ్మకాలు కూడా చూస్తున్నాం. సో నాస్డాక్ ఫర్ ఇన్స్టాన్స్ ఆల్ టైమ్ హైస్ నుంచి 12% తగ్గింది, 12% నష్టపోయింది. సో ఒక కరెక్షన్ అనొచ్చు. అలాగే ప్రతిసారి జరిగినట్లే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగే ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెల నష్టాలు మిగిల్చింది హిస్టారికల్గా. సో ఈ నెల కూడా ఈ సంవత్సరం కూడా దానికి మినహాయింపు ఏమి కాదు. కాబట్టి ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇటువంటి ఫాల్ ఉంటుంది అని. అదే జరుగుతుంది ప్రస్తుతం. అండ్ యుఎస్లో స్టిమ్యులస్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి, కానీ ఆ స్టిమ్యులస్ అందరూ ఎదురు చూస్తున్న స్టిమ్యులస్ని ప్రభుత్వం ప్రకటించడం లేదు. ఫెడ్ కూడా వార్న్ చేస్తోంది. జే పావెల్ ఫెడ్ చైర్మన్ కాంగ్రెస్తో వాదిస్తున్నారు ఇంకా చాలా సపోర్ట్ ఇవ్వాలి బోత్ ఫ్రమ్ ఫెడరల్ రిజర్వ్ సైడ్, అలాగే కాంగ్రెస్ వైపు నుంచి కూడా స్టిమ్యులస్ని అనౌన్స్ చేయకపోతే అమెరికన్ ఎకానమీలో ప్రాబ్లమ్స్ వస్తాయి, సమస్యలు తలెత్తాయని ఆయన వార్న్ చేయడం చూస్తున్నాం. అలాగే కొంతమంది మార్క్ క్యూబన్ లాంటి వాళ్ళు చెప్తున్నారు ప్రతి వారం కనీసం వచ్చే 2 నెలల పాటు ప్రతి వారం $1000 ఇవ్వాల్సిందే ప్రతి హౌస్ హోల్డ్కి, అదర్వైజ్ చాలా ఇబ్బంది పడతారు అక్కడ ప్రజలు అంటూ చెప్పడం జరుగుతుంది. సో బట్ స్టిల్ యుఎస్ గవర్నమెంట్ ఏమో, ట్రంప్ గవర్నమెంట్ ఈజ్ బిజీ విత్ అపాయింటింగ్ సమ్ జడ్జ్ టు ఏ సుప్రీం కోర్ట్. సో దీనివల్ల స్టిమ్యులస్ ఏదైతే మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో అది రావడంలో జాప్యం జరుగుతుంది. ఈ కారణాలన్నిటి వలన యుఎస్లో నష్టాలు చూస్తున్నాం మనం. అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, అలాగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ముందు ఉండే నార్మల్ వీక్నెస్ ఇన్ ది మార్కెట్స్ కావచ్చు. సో మళ్ళీ ఎలక్షన్స్ తర్వాతే మార్కెట్స్ పెరుగుతాయా ఏమిటి అనేది మనకు ఇంకా స్పష్టం కాని అంశం. బట్ మొత్తం మీద చాలా వోల్టైలిటీ అలాగే నష్టాలు కూడా మనం మార్కెట్స్లో రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. సో ఈ నేపథ్యంలో మనం గత 3 రోజులుగా చెప్తున్నదే సెల్ ఆన్ ర్యాలీ. సో నిన్నటి ర్యాలీలో ఎవరైతే అమ్మారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ప్రస్తుతం సేఫ్గా ఉన్నారు. బట్ ఎవరైతే నిన్న కొన్నారో దే హ్యావ్ నాట్ రెస్పెక్టెడ్ ది మార్కెట్స్. మార్కెట్స్ని మనం ఎప్పుడు చెప్తుంటాం, యూ షుడ్ రెస్పెక్ట్ ది మార్కెట్. మనం మార్కెట్స్కి ఎదురుతామంటే జరిగే పని కాదు, కుదిరే పని కాదు. సో గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది ఇట్ స్టార్టెడ్ విత్ ది టెక్నాలజీ స్టాక్స్ లైక్ ఫ్యాంగ్ స్టాక్స్ కావచ్చు, మిగతా స్టాక్స్, బట్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ టు అదర్ సెక్టర్స్ యాజ్ వెల్ లైక్ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్. అండ్ ది సెల్లింగ్ ఈజ్ టెక్నికల్ ఇన్ నేచర్. ఈ సెల్లింగ్కి టెక్నికల్గా కూడా చాలా ప్రాధాన్యం ఉంది, ఎందుకంటే వరల్డ్ మోస్ట్ మెజారిటీ ఇండిసెస్ మనకు ఇప్పుడు 200-day మూవింగ్ యావరేజ్కి సమీపంలో ఉన్నాయి. సో అక్కడ కనుక సపోర్ట్ దొరకకపోతే, ఫర్ ఇన్స్టాన్స్ డౌ జోన్స్కి 26,350 ఇది 200-day మూవింగ్ యావరేజ్, బట్ ఇప్పుడున్న లెవెల్ 26,763. కాబట్టి దగ్గరకు వస్తున్నాయి మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్. మన నిఫ్టీ కూడా 10,800 200-day మూవింగ్ యావరేజ్ అయితే ప్రస్తుతం మనం 11,130 సమీపంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ కనుక సపోర్ట్ దొరకకపోతే మార్కెట్స్కి 200-day మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేయటం, అక్కడి నుంచి ఇంకా కిందకు రావడం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం ఇవాళ మార్కెట్స్ అయితే సిద్ధమవుతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాలి. నిన్న కూడా మనం డెలివరీ బేస్డ్ సెల్లింగ్ ఇన్ సో మెనీ లార్జ్ క్యాప్స్, ఎస్పెషల్లీ భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ ఓకే, బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ఇన్ భారతి. చాలా చాలా హ్యూజ్ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. ఎక్కడే 600 రూపాయలు, ఎక్కడే 430 రూపాయలు. సో చాలా పతనం అనేది మనం గమనిస్తూ ఉన్నాం భారతీలో. సో ఎందుకు అంటే ఆఫ్కోర్స్ ప్రైస్ వార్ అనేది జియోకి భారతీకి మధ్య నడుస్తుంది. దానికి తోడుగా రకరకాల సమస్యలు కూడా, ఈ పేమెంట్ ఇష్యూస్, ఏజీఆర్ డ్యూస్ పే చేయటం, ఇవన్నీ భారతీయ మీద ప్రభావం చూపించే అంశాలు. సో అండ్ మరొక కీలకమైన పరిణామం కూడా రాబోతుంది భారతీ గ్రూప్ దే. భారతీ ఇన్ఫ్రాటెల్ ఈజ్ లీవింగ్ నిఫ్టీ, అలాగే జీ ఎంటర్టైన్మెంట్ కూడా నిఫ్టీలోంచి వెళ్ళిపోతుంది రేపటి నుంచి. అండ్ ఎస్బీఐ లైఫ్, దివి స్లాబ్స్ ఈ రెండు మనకు ఇండెక్స్లో ప్రవేశించబోతున్నాయి. దిస్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెక్టర్స్ కూడా. మనకు ఇన్సూరెన్స్ అనేది ఒక ప్రధానమైన సెక్టర్గా ఆవిర్భవించింది. ఇప్పటికే హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, అలాగే ఎస్బీఐ లైఫ్ వస్తుంది నిఫ్టీలోకి. అండ్ ఫార్మాలో ఎంత హైటెండ్ యాక్టివిటీ మనం చూస్తున్నాం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు దివి స్లాబ్స్ కూడా నిఫ్టీలోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకు డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నిఫ్టీలో ఉన్న సంగతి మనకు తెలిసింది. హైదరాబాద్ నుంచి 2 కంపెనీస్ నిఫ్టీలో ఉండడం అనేది
it's an achievement for Hyderabadi pharma sector especially. So, and IPO market, of course, buzzing activity continue avutundi irrespective of the secondary market movements. Ninna kuda manam Chemcon specialty chemicals anedi 149 times oversubscribe ayindi IPO, alage CAMS IPO 47 times oversubscribe ayindi. Angel Broking koncham response takkuga undi, but ee rendu kuda oka huge success anedi manam chusam. Especially CAMS lo Chemcon lo rendittlo HNI's bhariga invest chesaru. CAMS lo for instance HNI portion 112 times oversubscribe ayindi, alage institutional investors 73 times. So IPOs ke matram appetite tagaledu. So secondary markets ila undadam valla kuda kontha money IPOs ki velthu undunochu, adi kuda one of the reasons. And mana Hyderabad company Likhita Infra kuda twaralo the next week lo IPO open avutundi. 117 to 120 rupees premium tho ikkada chustunnam mana Likhita Infra Hyderabad company kabatti nanna మా ప్రతినిధి విజయ్ కంపెనీ కంపెనీ ప్రమోటర్స్ని కలవడం జరిగింది. లిఖిత ఇన్ఫ్రా ప్రమోటర్స్ని ఐ థింక్ దేర్ నేమ్స్ ఆర్ శ్రీనివాసరావు గడ్డిపాటి అండ్ లిఖిత గడ్డిపాటి. సో వీళ్ళు ప్రమోటర్స్ ఆఫ్ ది కంపెనీ. చిన్న కంపెనీ బట్ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళు పైప్ లైన్స్ వేస్తారు వీళ్ళు. సో అది లిఖిత ఇన్ఫ్రా అంటే ఐజిఎల్ మహానగర్ గ్యాస్ ఇటువంటి కంపెనీస్కి వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంటారనమాట. సో ఒక మంచి కంపెనీ. లెటస్ అనలైజ్, ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్, కాబట్టి ఇష్యూ గురించి మనం నెక్స్ట్ వీక్ అనలైజ్ చేద్దాం. అలాగే సాటర్డే బిజినెస్ వీకెండ్లో ఈ కంపెనీ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం అందించడం జరుగుతుంది. ఇక అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. ఏమిటి మార్కెట్స్లో సెలాన్ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది, ఆ మూడ్ కంటిన్యూ అవుతుంది అండ్ ఇవాళ కూడా ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయి. ఏంటి వీక్నెస్ ఇంకా డీపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? మనం రికార్డ్ చేసుకుంటామండి, సోమవారం నాడే క్లియర్ గా చెప్పాను సెకండరీ మార్కెట్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోయి ప్రైమరీ మార్కెట్ కి వెళ్తున్నారు చాలా మంది. ప్రైమరీ మార్కెట్ లో ఏవైతే కెమ్కాన్ గానీ క్యాంప్స్ గానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కొత్త ఇష్యూస్, అండ్ లిస్టింగ్ ప్రైజెస్ కూడా బాగా ఏదైతే మనం చూసాం రూట్ మొబైల్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్ లో అందరూ అటేపు పెడుతున్నారు డబ్బులు అని చెప్పేసి కూడా. సేమ్ థింగ్ మనకు రిఫ్లెక్ట్ అయింది కూడా. ఇప్పుడు క్యాన్స్ దాదాపు 40-50 టైమ్స్ సబ్స్క్రిప్షన్ రావటం చూసాం, ఇటు సెకండరీ మార్కెట్ ఇదే టైం అప్పుడు వీక్ అవటం కూడా చూసాం. అండ్ ఎప్పుడైతే 11,400 నిఫ్టీ కట్ అయిందో టార్గెట్ ఈస్ 10,700, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. 10,700 800 దగ్గర బాటం అవుతుంది అనేది మనం చూడాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్లీ నిన్న కూడా మార్నింగ్ మనం చెప్పాం సెల్లాన్ ర్యాలీ సే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఓన్లీ గుడ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్టాక్స్, అది కూడా రిజల్ట్స్ ని బట్టి అనమాట. సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ని బట్టి విజిబిలిటీ ఏదైతే ఉందో అది హోల్డ్ చేయండి, అక్టోబర్ సెకండ్ హాఫ్ లో ర్యాలీ ఉంటుంది అప్పుడు బయటికి రావచ్చు, లేకపోతే అప్పుడు మంచి లాభాలు కూడా తెచ్చి పెడతాయి అని చెప్పేసి అండి. ఐఎమ్ స్టిక్కింగ్ టు దట్ సేమ్ వ్యూ అండి. నిన్న కూడా చూసాం ఇంట్రాడే ఆపర్చునిటీ ఇచ్చింది, మంచి ర్యాలీ వచ్చి అనమాట ఇంట్రాడే. ఆ టైం అప్పుడు ఎగ్జిట్ అయినారు, ఎగ్జిట్ అయినట్టు అదర్వైజ్ ఆ తర్వాత ఎట్లా పడినాయో కూడా స్టాక్స్ మనం చూసాం. ఎండ్ ఆఫ్ ది డేకి వీక్నెస్ అనమాట, లాస్ట్ లో కొంచెం రికవరీ వచ్చి ఓన్లీ 20-30 పాయింట్స్ నెగిటివ్ తో నిఫ్టీ క్లోజ్ అయినా. అప్పటికే యూరోపియన్ మార్కెట్స్ కానీ అన్ని కూడా చూసాం. ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ క్యూస్ డిక్టేట్ చేస్తున్నాయి మన మార్కెట్ ని కూడా. అండ్ మన దగ్గర కూడా కొన్ని సెలెక్ట్ ఇష్యూస్ అనమాట ఏవైతే మార్కెట్ ని ప్రభావితం చేస్తాయి. చాలా మందికి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో రావు, అవి చాలా ప్రభావితం చేస్తాయి. లైక్ ఏంటంటే పెన్నీ స్టాక్స్ లో డీల్ చేసి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చాలా బుక్ చేశారు చాలా మంది ఎస్ఎస్సీస్. దీనిపైన దృష్టి పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు పంపించాలని సిఏజీ నిన్న కమెంట్ చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఆటోమేటికల్లీ ఏమవుతుంది, దాంతో చాలా మంది పెన్నీ స్టాక్స్ లో డబ్బులు చేసే ఆపరేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ వీళ్ళపైన ఐటీ రేట్స్ కానీ రెగ్యులేటరీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ రావటం మొదలై ఆటలో యాక్టివిటీ తగ్గిపోయే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మన దగ్గర సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ కంటిన్యూ అవుతుందా, మళ్ళీ ఇక్కడి నుంచి ఎకానమీ రికవర్ అవుతుందా అనేది ఈ సెప్టెంబర్ ఏదైతే కనుక మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్ మనకి అక్టోబర్ లో వస్తాయో దానివల్ల తెలుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ కూడా క్లోజ్ అయిపోయింది, కానీ ఏవైతే బిల్స్ పాస్ చేశారో లాస్ట్ మినిట్ లో ఈవెన్ లేబర్ బిల్స్ కూడా ఆర్ వెరీ పాజిటివ్ రిఫార్మ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి రిఫార్మ్స్ ఆన్ ట్రాక్ ఉన్నాయి కాబట్టి రేటింగ్ ఏజెన్సీ సాటిస్ఫైడ్ గా ఉన్నాయి కాబట్టి నేను అనుకోవటం ఏదైతే ఎఫ్ఐ సెల్లింగ్ ఇప్పుడు వస్తుందో అది గ్లోబల్ క్యూస్ తోటి ట్రిగర్ అయ్యింది కాబట్టి ఈ ఎఫ్ఐ సెల్లింగ్ మేబీ ఫర్ అనదర్ వన్ వీక్ ఉండొచ్చు.
వన్ వీక్ తర్వాత ఎఫ్ఐ సెల్లింగ్ ఆగిపోయిన దగ్గర నుంచి మార్కెట్ కుదటపడి తిరిగి రికవరీ అవుతాయి అని అనుకుంటున్నాం. ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మాత్రం స్టిల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ వీక్నెస్ అండి. ఇండెక్స్ స్టాక్స్ లో అది కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ లో కొన్ని కొన్ని సెక్టర్స్ పెర్ఫామ్ చేస్తున్నా, ఎంత షార్ప్ గా సెల్ ఆఫ్స్ వస్తాయంటానికి నిదర్శనం ఇందాక మీరు చెప్పినట్టు భారతీ జీటెల్లీ. జీటెల్లీ ఐ వాస్ వెరీ బుల్లిష్ కూడా చెప్పాను, 180-170 వరకు కూడా తిరుక్కోనండి మళ్ళా అని. అండ్ స్టాక్ 220-230 వరకు కూడా వెళ్ళి ఈజీగా 40 రూపాయలు ఎట్లా పడిపోయింది. అదే విధంగా భారతీయ ఎయిర్టెల్ 480-490 నుంచి కూడా 432 ఎంత ఈజీగా పడిపోయింది. ఈ వారంలోనే చూస్తూ ఉంటే కనుక దేర్ ఈస్ స్టిల్ సమ్ మోర్ సెల్లింగ్ టు కమ్ అని చెప్పేసి తెలుస్తుంది. మేబీ వేరే స్టాక్స్ కూడా ఇవాళ సెల్లింగ్ కి లోన్ అవ్వచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ ఐటీ స్టాక్స్ ఇస్ ద సేవింగ్ రేట్స్ ఫర్ మార్కెట్ అసెస్మెంట్, బట్ ఎంతకాలం ఈ సపోర్ట్ చేస్తాయి అనేది చూడాలి. నిన్న ఏదైతే బ్యాంక్ స్టాక్స్ లాస్ట్ మినిట్ ప్రైవేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ యాక్సిస్ కానీ సపోర్ట్ ఇచ్చినాయో, మేబీ అది కంటిన్యూ కాకపోవచ్చు, తిరిగి ఫ్రెష్ సెల్లింగ్ కూడా రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో బుల్ మార్కెట్స్లో ఎంత కేర్ఫుల్గా ఉండాలనేది లాస్ట్ 2-3 డేస్ మార్కెట్ మూవ్స్ మనకు తెలియజేస్తున్నాయి. అండ్ చాలామందిలో ఇప్పుడు ఒక సందేహం, ఏం చేయాలి, ఈ కరెక్షన్ని బయింగ్కి వాడుకోవాలా లేకపోతే అలా వెయిట్ చేస్తే ఇంకా లోవర్ లెవెల్స్ కోసం వెయిట్ చేయాలా, ఇది ఎక్కువ మందిలో ఉన్న సందేహం. సో నిఫ్టీ మీద అయితే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్లీ ఇంకా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బట్ మిడ్ స్మాల్ క్యాప్స్లో ఏం చేయాలి, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఫోర్త్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వాసన్ గారు. సో మార్కెట్స్లో మనం ఒక సెల్ ఆఫ్ అనేది గమనిస్తున్నాం, ఇది ఇంకా డీపెన్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో ఏంటి మీ అడ్వైస్ ఈ సమయంలో? యాక్చువల్లీ వన్ షుడ్ బి బయింగ్ అండి, వెన్ ద మార్కెట్ ఫాల్స్ ఓన్లీ వన్ షుడ్ బి బయింగ్. దిస్ ఆర్ వెరీ క్వైట్ నార్మల్ కరెక్షన్స్ అనే చెప్పాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీజన్స్ అటాచ్ టు ఇట్, అంటే రకరకాలుగా ఇంటర్నేషనల్లీ అండ్ డొమెస్టిక్ రీజన్స్ కూడా ఎవ్రీబడి విల్ అసైన్ టు ఇట్. బట్ ఎవరైనా కొనదలుచుకుంటే మనకి 10 రూపాయలు వస్తే 9 రూపాయలకి దొరుకుతుందనే భావించాలి. సో ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఇట్స్ టైమ్ టు బై, అంటే ఇఫ్ నాట్ టుడే టుమారో. అందుకనే ప్రతిసారి మనం చెప్పడం జరుగుతుంది 2-3 ప్రైస్ పాయింట్స్ లో స్టాగర్డ్ బయింగ్ చేయండి. ఇట్ క్యాన్ బి ఓవర్ ద నెక్స్ట్ 3-4 వీక్స్, అంటే 1 మంత్ లోపల, లాస్ట్ వీక్ నుంచే చెప్తున్నాం. So in my opinion, definitely this is very normal, nothing to worry about. But be choosy in selecting a good stock. అంటే ఏది పడితే అది కొనకుండా, ఇందాక కుటుంబరావు గారు చెప్పారు పెన్నీ స్టాక్స్ లో చాలా మంది ప్రాఫిట్స్ బుక్ చేశారు, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయి, ఇవన్నీ డెఫినెట్లీ ఇవన్నీ రెగ్యులర్ ప్రక్రియ అండి. సో అటువంటప్పుడు కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఓన్లీ పెన్నీ స్టాక్స్ మీదనే మొగ్గు చూపుతూ చేశారనే వార్తలు కూడా మనం విన్నాం. అలా కాకుండా క్వాలిటీ స్టాక్స్ ఇన్ దీస్ టైమ్స్ షుడ్ బి బాట్, అది ఏ రంగంలో అయినా కానీ, జనరలీ అబౌట్ సెక్టర్స్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, దీస్ ఆర్ టైమ్స్ టు రియల్లీ స్లోలీ స్టాగర్డ్ మేనర్ లో బయింగ్ కి మనకి కన్వీనియంట్ టైమ్స్ అని చెప్పాలి. సో ఇన్ మై ఒపీనియన్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 వీక్స్ డెఫినెట్లీ మనకి అక్టోబర్ 10th-15th నుంచి విల్ స్టార్ట్ గెటింగ్ ద రిజల్ట్స్ అండి. సో రిజల్ట్స్ కూడా పక్కన పెడితే పీపుల్ హావ్ డన్ వెల్, కంపెనీస్ విచ్ హావ్ డన్ వెల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, క్యాష్ పొజిషన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు, డెట్ బర్డన్ తక్కువ ఉన్న వాళ్ళు, అక్రాస్ ద బోర్డ్ ఐ థింక్ దే షుడ్ బి స్టార్ట్ బయింగ్. స్లోలీ బై అనే చెప్తానండి, డు నాట్ బాదర్ మచ్ అబౌట్ ఇంటర్నేషనల్ ఆర్ డొమెస్టిక్ రీజన్స్. రైట్. సో రాజేంద్ర గారు, ఇవాళ ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, మార్కెట్స్ మీద చాలా వాలటైలిటీ ఉంటుంది. సో అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా కనిపిస్తుంది, ఇట్స్ మూవింగ్ టువర్డ్స్ 20,000 దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది, ఏం చేయాలి ట్రేడర్స్? ఇవాళ అయితే మనం గత 3 రోజులుగా అదే చెప్తున్నాం అండి, బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ చాలా వీక్ గా, కన్ఫర్మేషన్ కూడా మనకి చార్ట్స్ లో రావటం చూసాం 3 డేస్ బ్యాకే. సో ఎవ్రీ ర్యాలీలో సెల్ చేయమని కూడా మనం చెప్పాం, బట్ స్టాప్ లాస్ ఇస్ లిటిల్ ఫార్. సో 22,000 దగ్గరే స్టాప్ లాస్ ఉంది కాబట్టి 500-600 పాయింట్స్ పెరిగితే సెల్ చేస్తే రిస్క్ వార్డ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రాబబ్లీ 21,000-26,000 ఎప్పుడైతే కట్ అయిందో ఆల్రెడీ మనం బేరిష్ లోకి వెళ్తాం చూసాం. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ కన్ఫర్మేషన్ బుల్ ట్రెండ్ కి రావాలంటే కనుక అబౌట్ 22,000 క్రాస్ అవ్వాలి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇన్ కేస్ ఎక్స్టెండింగ్ బాటమ్ మనకి ఏదైతే ఫామ్ అయిందో 20,820 నిన్నటి లో దాని కింద క్లోజ్ అయింది అంటే కనుక మీరు చెప్పిన లెవెల్ మేబీ 20,000 దాకా వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి
12th, 6th రోజు ఆల్మోస్ట్ 19,520 దాకా కూడా రావటం చూసాం. సో ఇలాంటి కరెక్షన్స్ మేబీ రావచ్చు, బట్ ఈ స్టేజ్ లో స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి ఇన్ కేసు ఎవరైనా షార్టింగ్ చేస్తే కనుక. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 25,000 నుంచి 22,000 అంటే 3,000 పాయింట్స్ లాస్ట్ 15 డేస్ లోనే బ్యాంక్ నిఫ్టీ వర్తం చేసాం. సో ఇలాంటి ఫాలో వచ్చినప్పుడు షార్ప్ పుల్ బ్యాక్స్ కూడా ఉంటాయి, అందుకోసం వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ షార్టింగ్ చేసేవాళ్ళు. బట్ అగైన్ ట్రెండ్ మనకి వీక్ ఉంది కాబట్టి వీ షుడ్ గో ఫర్ షార్ట్ ఓన్లీ విత్ 200 పాయింట్స్ స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. అలానే నిఫ్టీ చూస్తే కనుక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవుట్ అని చూస్తున్నాం. 11,111 ఏదైతే ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ మనకి వీక్నెస్ అని చెప్పాము మనం గతంలో. సో నిన్నటి లో చూస్తే 11,024 బట్ క్లోజింగ్ వాజ్ అబౌవ్ 11,111. సో నా ఉద్దేశంలో 11,024 కింద క్లోజ్ అవుతేనే ఎక్స్టెండింగ్ బాటమ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఓపెన్ అప్ అవుతుంది. ఆ ఫాల్ కాస్త 10,838 దాకా కూడా రావచ్చు, విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. సో అప్ సైడ్ మనం చూస్తే కనుక 11,368 దగ్గర క్యాప్ అయి ఉంటుంది, బికాస్ అక్కడ 20 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ చూస్తే 10,838 నుంచి 11,368 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఏమైనా రిస్క్ తీసుకుంటాను అంటే 200-300 పాయింట్స్ కిందనే లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్ క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి 150 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. మేబీ అక్కడ నుంచి రివర్సల్ వస్తే కనుక 300-400 పాయింట్స్ రివార్డ్ ఇన్ ద నెక్స్ట్ 1 మంత్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్, సరే కొనమంటం బాగానే ఉంటుంది, కానీ కొన్న తర్వాత షేర్ ప్రైస్ పడిపోతేనే అసలు గొడవ మొదలవుతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, అడవిడిగా కొనాల్సిన అవసరం ఏం లేదు. ఇవి ఇంకా ఈ ఇంతకు మించిన మంచి తరుణం లేదు అనుకునే పరిస్థితి అయితే కాదు కాబట్టి. అండ్ 15-20% ఎస్పెషల్లీ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో 15-20% డౌన్ఫాల్కి సిద్ధంగా ఉంటేనే కొనండి. ఆ వోల్టైలిటీని తట్టుకున్నట్లయితేనే బయంకి వెళ్ళండి, అదర్వైజ్ ప్రస్తుతానికి సైడ్ లైన్స్లో ఉండండి. మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళొచ్చు, ఏమీ కొంప మునిగిపోయేదేం లేదు, లోవర్ లెవెల్స్లో పట్టుకోవాలి అన్న తహతహ ఉంటే తప్ప స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్ ఫర్ ది టైమ్ బీయింగ్. అండ్ కొనాలనుకున్న వాళ్ళు బ్యాంక్ స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు, వాల్యూ ఉంది కదా అని చెప్పేసి ఎన్టీపీసీ, పవర్ ఫైనాన్స్ ఇట్లాంటి కంపెనీస్ జోలికి అసలే వెళ్ళొద్దు, పిఎస్యూ స్టాక్స్ జోలికి. అండ్ బై ఓన్లీ ఫ్రమ్ ది రీసెంట్ ర్యాలీలో స్టార్స్ ఎవరైతే స్టార్ సెక్టర్స్ ఏవైతే ఐటీ, ఫార్మా అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కొన్ని సెలెక్ట్ స్టాక్స్. అండ్ బీ వెరీ 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 స్టాక్ స్పెసిఫిక్, అంతకంటే చెప్పడానికి ఎక్కువ సలహా కూడా ఇక్కడ లేదు. సో ఎల్వి ప్రసాద్, కేఎల్వి ప్రసాద్ మెయిల్ పంపించారు, మోల్టెక్ ప్యాకేజింగ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారు. ఆయన సెలెక్ట్ చేస్తున్నారు ఈ స్టాక్స్ని, కొనుక్కోవచ్చా ఇక్కడ? ఈ ఫార్మ్ లో డెఫినెట్లీ గుడ్ బెట్స్ అండి, రెండు మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ కోరమాండల్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్స్ ఇన్ అగ్రి స్పేస్ లో ప్లే చేద్దాం అనుకుంటే, ఎందుకంటే వన్ ఆఫ్ ది మెయిన్ బెనిఫిషియరీ అపార్ట్ ఫ్రమ్ ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ లో కానీ ఫార్మర్స్ కి హెల్ప్ చేసే సెంటర్స్ డెవలప్ చేయడంలో కానీ అన్నిట్లో కూడా బాగా ముందున్నారు కాబట్టి ఇట్స్ ఇట్ విల్ బి గుడ్ బెట్ ఇన్ దిస్ కరెక్షన్ అంటాను. మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా పెయింట్ ప్యాకేజింగ్ లో దే ఆర్ ద ఓన్లీ వన్ విత్ ఎ ప్రొప్రైటరీ ప్యాకేజింగ్ సొల్యూషన్ అనమాట, అండ్ కంపెనీ ఈస్ డూయింగ్ వెల్. ఈ ఫాల్లో డెఫినెట్లీ బోత్ ద కంపెనీస్ ఆర్ గుడ్ బెట్స్ టు బై. చైతన్యారెడ్డి అడుగుతున్నారు, భారతీయ ఎయిర్టెల్ కొందాం అనుకుంటున్నారు ఆయన మీడియం టర్మ్ కోసం, ప్రైస్ పాయింట్స్ చెప్పమంటున్నారు. రాజేంద్ర గారు, భారతీయ ఎయిర్టెల్ మనం చూస్తే కనుక చాలా వీక్ గా ట్రేడ్ అవుతుందండి. సో ఆల్రెడీ మనకి 4 మంత్స్ లో కూడా బ్రీచ్ అయిపోవడం చూసాం, అండ్ ఏప్రిల్ లో చూస్తే కనుక 410. సో మీరు కంపల్సరీగా దీనిలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇన్ కేసు కొన్నా కూడా. అండ్ మార్చ్ లో చూస్తే కనుక 360 ఉంది. సో వీకెస్ట్ స్టాక్ ని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఈ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్ కూడా. నా ఉద్దేశంలో 410 నుంచి 380 మధ్యలో మీడియం టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు అండి, బట్ 360 కింద ఫిక్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మనం టైం ఫ్యాక్టర్ చూడకుండా ప్రైస్ అగైన్ ఇది 530-540 వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ కూడా అంతే ఫాస్ట్ గా తీసుకోవాలి. అలాగే అనుషా కూడా షార్ట్ టర్మ్ కోసం తీస్తున్నారు, ఇండస్ఇండ్ బ్యాంక్ 700 రూపాయల్లో హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ కావచ్చా? ఇండస్ఇండ్ బ్యాంకింగ్ స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కనే చాలా వీక్ గా ట్రేడ్ అవుతుందండి. మీరు కొన్న స్టాక్ కొన్న ప్రైస్ 700లో హైయెస్ట్ ప్రైస్ అది. ఐ థింక్ లాస్ట్ ఆగస్ట్ 31st రోజు మనం హై ప్రైస్ రావడం చూసాం. సో స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోయి ఉండాల్సింది షార్ట్ టర్మ్ కోసం అయితే అరౌండ్ 588 దగ్గరే. బట్ నా ఉద్దేశంలో ఈ షుడ్ వెయిట్ ఫర్ పుల్ బ్యాక్ అండి, 560-580 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, అండ్ 508 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. యశ్వంత్, హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనుకుంటాను, 970లో హోల్డ్ చేస్తున్నారట, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా? అయితే హోల్డ్ చేయమని చెప్తానండి హెచ్ఏఎల్ మాత్రం, ఎందుకంటే ఓవరాల్ గా గవర్నమెంట్ ఆర్డర్ బుక్ అయితే ఉంటుందో డిఫెన్స్ లో అనమాట, వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషియరీ ఇటు హెచ్ఏఎల్ అవుతుంది కాబట్టి నేను అనుకోవటం
హెచ్ఎల్ లో ఈ రీసెంట్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ కూడా ఏదైతే అయిందో దాంతో లిక్విడిటీ కూడా కాస్త ఇంప్రూవ్ అయింది. యూ కెన్ హోల్డ్ అండి. వెంకట గురవయ్య హనీవెల్ ఆటోమేషన్ గురించి అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఇది? బాలగారు యా లాంగ్ టర్మ్ కోసం బానే ఉంటుంది, కానీ ఐ థింక్ ఇట్స్ ఏ వెరీ వెరీ ఇల్లిక్విడ్ స్టాక్ నెంబర్ వన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కాబట్టి మనకి 33,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్ఐపి మోడ్ లో కొద్ది కొద్దిగా కొనుక్కోవడం బెటర్ అండి, ఎందుకంటే దీంట్లో స్వింగ్స్ కూడా అలాగే ఉంటాయి. రీసెంట్లీ మళ్ళీ మనకి 34 దగ్గర దాకా వెళ్ళి 31,000 దాకా రావడం, లాస్ట్ ఇయర్ 39,000 నుంచి మళ్ళీ 24,000 దాకా రావడం, ఇవన్నీ చూసాం. ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ గ్లోబలీ యాజ్ వెల్ యాజ్ ఇండియా, టెక్నాలజీ డ్రివెన్ కంపెనీ. లాంగ్ టర్మ్ కి బాగుంటుందా? డెఫినెట్లీ బాగుంటుంది. బట్ బెస్ట్ ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ కూడా ఇందులో కష్టం అండి, బెస్ట్ వీక్లీ ఆర్ మంత్లీ కొద్ది కొద్దిగా కొనుక్కోవడం బెటర్. సురేష్ కొల్లూరి గతి లిమిటెడ్ ఇది 1 ఇయర్ పీరియడ్ కోసం మంచి స్టాక్ ఏనా, తీసుకోవచ్చా? అవాయిడ్ చేయమంటారండి, ఎందుకంటే హాల్ కార్గో ఇదే టేక్ ఓవర్ చేసేసింది అనమాట. కాబట్టి ఆ ఓపెన్ ఆఫర్ ఎన్నయిన తర్వాత ఇప్పటి గతిలో ఎంట్రీ తీసుకుందాం అనుకున్నారు, హాల్ కార్గోనే తీసుకోవచ్చు, గతి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకని చెప్పి ఓకే. కొంతమంది లారస్ ల్యాబ్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు, 2-3 మెయిల్స్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటి ఇక్కడ లారస్ కొనుక్కోవచ్చా? నో, ఐ థింక్ దే షుడ్ వెయిట్ అండి, ఎందుకంటే ఇది లిక్విడిటీ కొద్దిగా ఎక్కువ క్రియేట్ అవుతుంది స్ప్లిట్ అయిన తర్వాత. సో ప్రాబబ్లీ ఎవరైనా ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొందలుచుకుంటే ఇవాళ ఏమైనా వీక్నెస్ ఉంటే దే కెన్ స్టార్ట్ బైయింగ్, బట్ దే షుడ్ బైట్ ఓవర్ ద నెక్స్ట్ 1 మంత్. స్ప్లిట్ అయిన తర్వాత కూడా అవి 2 రూపీస్ షేర్ అయిన తర్వాత లిక్విడిటీ పెరిగితే కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ వస్తారు. లాస్ట్ 2-3 మంత్స్ లో ఇది చాలా గణనీయంగా పెరిగింది స్టాక్. సో లాంగ్ టర్మ్ కొనొచ్చా అంటే జస్ట్ వెయిట్ అండి, ఇట్ క్యాన్ బి స్లైట్లీ హయ్యర్, బట్ నా ఉద్దేశంలో మాత్రం స్ప్లిట్ అయిన తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. సో భారీగా పెరిగిన స్టాక్, అలాగే 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి అఫ్ కోర్స్ స్టాక్ స్ప్లిట్ ఉంది 28th వరకే, అది 10 రూపీస్ పేడప్, 29th నుంచి 2 రూపీస్ పేడప్ షేర్ అవుతుంది. అలాగే తర్వాత మళ్ళీ రిజల్ట్ కూడా ఈసారి బాగా ఇస్తారనే చెప్తున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ ది ఎస్టిమేట్స్, మళ్ళీ అవన్నీ చూసిన తర్వాతే డెసిషన్ తీసుకోవడం మంచిది. కొద్దికాలం హోల్డ్ యువర్ డెసిషన్ టు బై లారస్ ల్యాబ్స్. ఇది ఇవాళ్టి బ్రేక్ఫాస్ట్ షో, రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.